సర్వీస్ లో గాని పర్ఫార్మెన్స్ లో గాని మరి ఇంకా మిగతా ఏ విషయాలైనా సరే మాక్సిమం మాకు దీంట్లో మంచి హెల్ప్ మంచి రిప్యూటేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఉంది ఉండడం వల్ల మేము వచ్చే వాళ్ళందరికీ మాక్సిమం నీకు జెనైన్ కావాలంటే ఇది తీసుకో నీకు కమర్షియల్ గా ఏదో ఒకటి పరవాలేదు అనుకుంటే యు కెన్ గో ఎనీవే అని మేము ఆశించాం యాక్చువల్ గా మాది రైస్ మిల్ అండి అంటే రైస్ మిల్ అంటే మాకు ప్యాడీ బ్యాగ్స్ లో వస్తుంది త్రూ లారీస్ లారీ ద్వారా వస్తుంది ఒకప్పుడు ఇదంతా మాన్యువల్ గా ప్రతి బస్తా కాట వేసేవాళ్ళు వేమెంట్ చేసేవాళ్ళు బట్ లేబర్ ప్రాబ్లం గానీ టైం ఫ్యాక్టర్ గానీ ఇట్లాంటి కొంత మోడర్న్ డేస్ లో ఇదంతా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఇక ఎవరు ఆ మాన్యువల్ చేసేవాళ్ళు లేరు ఎందుకంటే 75 కిలోలు 100 కిలోల బస్తా ఎత్తడం అంటే కష్టం కదా ఇక దాని కాటా పెట్టి అంతా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కదా అందుకని ఇప్పుడంతా డైరెక్ట్ లోడింగ్ ఆ లోడ్ చేసేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి వేమెంట్ ఇది ఎంత ఈజీ పర్పస్ అయిందంటే ఒకప్పుడు మా ఊర్లో అసలు ఈ వే బ్రిడ్జిని నమ్మరు వే బ్రిడ్జి అంటేనే భయపడతారు మా అమ్మ అది ఎంత వస్తుందో ఏందో ఎవరికి ఏం తెలుసు అంత అలా ఉండేది అట్లాంటిది ఇవాళ మొన్న అబౌట్ 15 డేస్ ఒక ప్రాబ్లం వచ్చింది మాకు అంటే అది కంపెనీకి సంబంధించిన ప్రాబ్లం కాదు బట్ అంటే మనం నియర్లీ 11 ఇయర్స్ 12 ఇయర్స్ అయిందండి కదా మేము బిగించి ఆ బీమ్స్ బెండ్ అయిపోయినాయి ఆ బీమ్స్ బెండ్ అయితే దాన్ని మొత్తం సెటరేట్ చేయించడానికి నియర్లీ 15 డేస్ పట్టింది ఈ 15 డేస్ ఊర్లో టోటల్ కార్యక్రమాలు మొత్తం ఆపేశారు సెల్లింగ్ అండ్ బయింగ్ అంత ఇది యాజ్ ఇట్ ఈస్ ఇది ట్రూ అనమాట దాంట్లో అనుమానం లేదు ఇక యాక్చువల్గా ఊళ్ళోనే మా ఇల్లు కూడా ప్రతిరోజు మా దగ్గరకు వచ్చి అయ్యా చూడండి అయ్యా చూడండి అయ్యా చూడండి అని అసలు అంటే చూడండి అంటే దీని ఇంపాక్ట్ ఎంత ఎంత జనం మీద ఎంత పడుతుందో అని టోటల్గా రైతులు కానీ మరి వ్యాపారస్తులు కానీ టోటల్ కార్యక్రమాలు మొత్తం ఈ 15 రోజులు 18 రోజులు అసలు బంద్ తిరిగి మళ్ళీ మేము లైన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా కార్యక్రమాలు యాజిటీస్గా అదే కాకుండా మాకు వచ్చేటలకి ఇప్పుడు మాకు ప్రతి లారీ దీని మీద నుంచి వస్తేనే మేము దాని వాల్యూ తేల్చి వాళ్ళకి ప్రైస్ ఇస్తాం అలానే మా దగ్గర నుంచి వెళ్ళి తయారయ్యే బై ప్రోడక్ట్స్ కూడా బయటికి వెళ్ళాలంటే మేము వేమెంట్ చేస్తాం బట్ ఈ వేమెంట్ చేసే ఎందుకు చేస్తామంటే యాక్చువల్గా ఒకసారి వేస్తాం మాన్యువల్గా కానీ ఇప్పుడు మాన్యువల్గా వచ్చేటప్పటికి వీళ్ళు లేబర్ వేయటం కదా ఆ లేబర్ వేసేటప్పుడు వాళ్ళు ఏదన్నా కానీ రకరకాల అప్లికేషన్స్లో ఉండి అప్ అండ్ డౌన్ వెయిట్ చేస్తుంటారు అది మనకి ఒకసారి లాభం నష్టం పక్కన పెట్టి ముందు మనకి పేరు పరంగా ఫుల్ డ్యామేజ్ అవుద్ది అందుకని ప్రతి లారీని మేము త్రూ వేబిజీ ద్వారా పంపిస్తాం ఆ రకంగా మాకు మొత్తానికి దీంతో అసలు ఇది లేకపోతే ఒక రకంగా మిల్లు ఆపుకోవాల్సిన స్టేజ్ లాంటిది అనమాట ఎందుకంటే ఇక మనం ఏం చేయలేం మనకు వచ్చేవి వెయిట్ పెట్టుకోకుండా పోయేవి వెయిట్ పెట్టకుండా మనం ఏం చేయలేం కదా అసలు బాగా ఇంకా ఇంపార్టెన్స్గా చెప్పాలంటే రా మెటీరియల్ ఇది వేమెంటే కనుక లేకపోతే ఇక రా మెటీరియల్ ఆగటమే ఇక నథింగ్ ఇంకా అది రావడం అనేది కష్టం ఇంకా అది ఎప్పుడు బాగైద్దో అప్పటి నుంచి మళ్ళీ మనం వ్యాపారం రన్ చేసుకోవాల్సి వస్తాం దట్స్